లాక్డౌన్ కరోనా భయంతో రోడ్లపై జనం కనిపించడం లేదు. పోలీసులు చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేయిస్తున్న ఒంగోలు రూరల్ సీఏ గ్రానైట్ కార్మికులకు బయటకు రావద్దని సూచన చేస్తున్నారు. చెమకుర్తి మండలం మరిచేట్లపాలెం వద్ద ఒంగోలు నుండి కర్నూలు రోడ్ వైపు పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి వాహనాలలో ప్రజలు వస్తున్నందువల్ల మరియు బైకులపై యువకులు తిరుగుతున్నందువల్ల ఒంగోలు రూరల్ సీఏ సుబ్బారావు, చెమకుర్తి ఎస్ఐ నాగశివారెడ్డి చెక్ పోస్టులను ఏర్పాటు చేసి మరిచేట్లపాలెం పరిసర ప్రాంతాలలో నివసించే గ్రానైట్ మరియు ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల వద్దకు సీఐ సుబ్బారావు మరియు ఎస్ఐ నాగశివారెడ్డి వెళ్లి కరోనా వ్యాధి ఉన్నందున మీరు బయట తిరగరాదని, అట్లా తిరిగితే మీపై క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. ఒంగోలు రూరల్ సీఏ సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఉండాలని, మీ ప్రదేశాల నుండి బయటకు రావద్దని, అలా బయటకు వస్తే ఇక్కడ నుండి వెనక్కి పంపుతామని లేదా క్వారంటైన్స్కు పంపుతామని, అక్కడ 14 రోజుల వరకు మిమ్మల్ని ఉంచి తర్వాతే ఇళ్లకు పంపుతారని అర్థం చేసుకుని ట్రావెలింగ్ చేయకుండా మీరు ఉన్న ప్రదేశంలోనే ఉండాలని సీఐ సుబ్బారావు తెలిపారు. ఇక్కడ 200 మంది ఇక్కడ వరకు ఇక్కడ 200 మంది ఉంటారు రూమ్ లో, అందరు ఇక్కడే ఉండండి. మీరు బయటకు వస్తే మాత్రమే చెప్తున్నాము, అందరికి చెప్పండి, మీరు బయటకు వస్తే జైలుకి వెళ్తారు. ఉంటారు సార్? ఇక్కడ ఎవరైనా బయట పనులకు వెళ్ళి అవుట్ ఆఫ్ డిస్టిక్లో కానీ అవుట్ ఆఫ్ స్టేట్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడే ఉండండి. వాళ్ళు కానీ ఏదో విధంగా తప్పించుకుని రావాలని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చట్టపరమైన కేసులు నమోదు చేయబడుతుంది. ఆల్రెడీ నిన్న నుంచి ఆల్ స్టేట్ బోర్డర్స్ క్లోజ్ అయిపోయినాయి, పీపుల్ కూడా క్లోజ్ చేశాము, అదేవిధంగా డిస్టిక్ బోర్డర్స్ కూడా క్లోజ్ చేశాము. క్లోజ్ చేసి ఎవరిని కూడా గ్రామాల్లోకి మండలాలకు అనుమతించట్లేదు, అన్ని చోట్ల చెక్ పోస్ట్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రజలు ఇది గమనించి ఇప్పుడు ఎవరైతే ఎక్కడున్నారో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు సహకరించి ఈ కరోనాని నిర్మూలించడానికి మీ వంతు మీరు కృషి చేయగలరని కోరుకుంటున్నాం. అట్లా కానీ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళ మీద చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేయబడుతున్నాయి. వాళ్ళని మళ్ళా వాళ్ళు ఇక్కడ రాకుండా క్వారంటైన్ హోమ్స్లోనే మళ్ళీ ఈ 28 డేస్ వరకు వాళ్ళని క్వారంటైన్ హోమ్స్లో ఉంచడం జరుగుతుంది. అంటే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడికి వాళ్ళ ఇంటి గ్రామ గమ్యస్థానాలు చేరుకోలేరు, మళ్ళీ ఎక్కడో చోట క్వారంటైన్ హోమ్స్లో ఉంచబడుతున్నారు. కాబట్టి ఇది గమనించి ప్రజలందరూ కూడా ఈ యొక్క విన్నపాన్ని అర్థం చేసుకుని ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండి వాళ్ళు అక్కడే హోమ్ క్వారంటైన్స్లో ఉండి వాళ్ళు అక్కడే ఉండవలసిందిగా కోరుతున్నాము. దీన్ని అందరూ గమనించి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము.